రాజకీయ వాతావరణం మాత్రం క్షణక్షణానికి వేడెక్కుతోంది. సో రేపు తెలంగాణ అసెంబ్లీలో ఒక బిగ్ డేగానే మనకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ 9.5 సంవత్సరాల పాలనలో వైఫల్యాలే కావచ్చు, అవకతవకలే కావచ్చు, అక్రమాలే కావచ్చు, మరోవైపు ఇటు వివిధ శాఖల పేరిట జరిపినటువంటి అప్పులే కావచ్చు, లేదా దానికి సంబంధించిన నష్టాలే కావచ్చు. సో అన్ని అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పూర్తి స్థాయి శ్వేతపత్రాన్ని రేపు ఎల్లుండి అసెంబ్లీలో విడుదల చేయబోతున్నారు. సో బట్టి విక్రమార్క తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి రేపు తెలంగాణలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఆయన రెడీ అవుతున్నారు. సో మొత్తం మీద ఇప్పటికే మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా ట్విట్టర్ వేదికగా ఇటు కేటీఆర్ మధ్య, అలానే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య ఒక ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి రోజు అంటే డిసెంబర్ 9 లోపుగా 9 సిక్స్ గ్యారంటీ స్కీమ్స్ ని చట్టబద్ధ తీసుకొస్తామని చెప్పని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్, సో ఆ దిశగా ఇప్పటి వరకు ఎట్లాంటి ప్రయత్నాలు చేసింది అంటూ కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ లో ప్రశ్నించారు. మరోవైపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అక్కడ ఒక వ్యాఖ్యలు చేస్తూ అసెంబ్లీలో, సో హామీలను అంటే ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పినట్టుగా ఒక వీడియోని ఇటు కేటీఆర్ ట్యాగ్ చేశారు. అయితే ఈ వీడియో ఫేక్ వీడియో అంటూ సిద్ధరామయ్య కొద్దిసేపు క్రితం ట్విట్టర్ లో కొట్టిపారేశారు. సో బీజేపీ చేసినటువంటి తయారు చేసినటువంటి ఒక ఫేక్ వీడియోకు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కల్పిస్తుందంటూ, ఇటు బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ గా మారిందని చెప్పేసి అని కర్ణాటక సీఎం యడ్యూరప్ప ఎద్దేవా చేశారు. సో మరోవైపు కేటీఆర్ వరుసగా 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు కావచ్చు, లేదా దళిత బంధే కావచ్చు, లేదా 4,000 రూపాయల పెన్షనే కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. సో మోసపూరితమైనటువంటి హామీలను ప్రజలు నమ్మడం వల్లనే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందని చెప్పేసి అని కూడా కేటీఆర్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. సో మొత్తం ఇది ఇదంతా కూడా ఒక ట్విట్టర్ వేదికగా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ వాతావరణం. సో రేపు అసెంబ్లీలో జరిగేటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వద్ద వేదిక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమయంలో సో ఎట్లాంటి ఉద్రిక్తతలకు కారణమవుతుంది అనేటువంటి చర్చ తెలంగాణ రాజకీయాలు అయితే కనిపిస్తోంది. సో మనం చూసాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణ మిగులు బడ్జెట్ తో ఉంది. సో అప్పుడు కేవలం బడ్జెట్ ఇతర అప్పులు కేవలం 76,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు స్వయంగా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారమే 530,000 కోట్ల రూపాయల అప్పులు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నాయని చెప్పేసి అని కూడా ప్రభుత్వం లెక్కలు తేల్చింది. సో మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్తోంది, సో అలవి కాని హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఈ హామీలను అమలు చేయాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, సో కానీ అధికారంలోకి రావడం కోసం ఒక ఫేక్ ప్రామిసులు చేసి దొడ్డిదారిని అధికారంలోకి వచ్చిందని చెప్పని బీఆర్ఎస్ నాయకులంతా కూడా చెప్తున్నారు. సో 100 రోజుల్లో కనుక ఈ హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళక తప్పదనేటువంటి రీతిలో ఇటు బీఆర్ఎస్ నేతలంతా కూడా ప్రకటనలు చేస్తున్నారు. సో మొత్తం మీద రేపు అసెంబ్లీలో ఏం జరగబోతోంది, సో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ తెలంగాణలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ప్రజా కోర్టులో దోషిగా రేపు అసెంబ్లీ వేదిక ద్వారా నిల్చోబెట్టబోతోంది. మరోవైపు ఇన్నాళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ వేదికగా చేసేటువంటి ఆరోపణలకు విమర్శలకు ఎట్లాంటి కౌంటర్ ఇవ్వబోతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ స్పీకర్ని కోరింది, సో తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ స్పీకర్ను కోరినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద మరి అసెంబ్లీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీకి కూడా అవకాశం ఇస్తారా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు? మరోవైపు ఇటు ప్రభుత్వం చేసేటువంటి ఒక 9.5 ఏళ్ల కాలంలో సో బీఆర్ఎస్ సర్కార్ చేసేటువంటి అప్పులు కావచ్చు, నష్టాలే కావచ్చు, లేదా అవసరం లేనప్పటికీ కూడా ప్రాజెక్టుల పేరిట చేసినటువంటి దుబారాయే కావచ్చు, వీటన్నింటినీ ఏ విధంగా లెక్కలతో సహా రేపు అసెంబ్లీలో వెల్లడించబోతున్నారు. సో రేపు అసెంబ్లీ వేదిక ద్వారా ఏ వేదికగా ఎట్లాంటి వాతావరణం ఉండబోతుంది, ఇవన్నీ కూడా కొంత తెలంగాణ రాజకీయాల్లో ఒక రోజు కంటే ముందుగానే కొంత సస్పెన్స్ అయితే రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మా ప్రతినిధులు బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర నరసింహరావు ఉన్నారు, అలానే గాంధీభవన్ దగ్గర, ముఖ్యంగా గాంధీభవన్ దగ్గర తెలంగాణ సెక్రటరీ దగ్గర రాజేష్ ఉన్నారు. సో ముందుగా రాజేష్ దగ్గరికి వెళ్దాం. సో రాజేష్, మొత్తం మీద మనం చూసాం మొన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో చెలరేగినటువంటి రాజకీయ వేడి కావచ్చు, మరోవైపు హరీష్ రావు, కేటీఆర్, రేవంత్ రెడ్డి అలానే ఇతర మంత్రుల మధ్య ఏర్పడినటువంటి వాతావరణం రాజకీయ వాతావరణమే కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. సో రేపు తెలంగాణ అసెంబ్లీలో ఒక బిగ్ డే. సో రెండు పార్టీలు కూడా, ఇటు అధికార పక్షం మరోవైపు విపక్షం కూడా, సో లెక్కలతో సహా రేపు అసెంబ్లీకి రాబోతున్నారు. సో ఎట్లాంటి అంశాలను రేపు అసెంబ్లీ ముందర ఉంచబోతున్నారు, సో ఆరోపణలు, ప్రత్యారోపణలు, కౌంటర్లు, ప్రతి కౌంటర్లు రేపు ఎట్లా ఉండబోతున్నాయి? సో మొత్తం మీద ఇప్పటికే శ్వేతపత్రాన్ని ప్రవేశపెడతామని చెప్పినటువంటి ప్రభుత్వం, సో ఆల్రెడీ వారు ఉదయం నుంచి కూడా ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఈ లెక్కలను
అంటే పూర్తి స్థాయి లెక్కలను ప్రిపేర్ చేసేటువంటి అంశంలోనే వాళ్ళంతా కూడా నిమగ్నమై ఉన్నారు. సో ఎట్లాంటి రిపోర్ట్ను రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు? సో ఏ అంశాలను టార్గెట్ చేయబోతున్నారు? రేపు బట్టి విక్రమార్కు ఇచ్చేటువంటి ప్రజెంటేషన్ ఎట్లా ఉండబోతుంది? మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ నవీన్. మొత్తానికి రేపు మీరు అన్నట్టుగా నిజంగానే అది బిగ్ డే. తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విధానాల పైన ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ పదే పదే అనౌన్స్ చేసింది. పర్టికులర్గా రేపు అసెంబ్లీ వేదికగా జరగబోతున్నటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పర్టికులర్గా ప్రాజెక్టులు 10 సంవత్సరాల ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా చేపట్టినటువంటి ప్రాజెక్టుల నిర్మాణము, ప్రాజెక్టుల పేరిట గతంలో కాళేశ్వరం 100,000 కోట్లకు పైగా వ్యయాన్ని వెచ్చించి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీకి పర్టికులర్గా కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఒక ఏటీఎం లాగా తయారైనటువంటి విమర్శలు పదే పదే కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ నేతలు చేశారు. మొట్టమొదటిసారిగా రేపు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా 2 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ 2 రోజుల్లో రేపు మొట్టమొదటి రోజున పర్టికులర్గా ఈ పదేళ్ల పీరియడ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా చేపట్టినటువంటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటుగా భూములు పర్టికులర్గా ధరణిని అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములు ఏ విధంగా అన్యక్రాంతమయ్యాయి, ఎన్ని లక్షల ఎకరాల భూములు అన్యక్రాంతమైనటువంటి పరిస్థితి కనిపించింది. మొట్టమొదటిసారిగా ఇటు ఒకవైపు ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు, ఆ తర్వాత భూ రికార్డులో జరిగినటువంటి అవకతవకలు, ఆ తర్వాత విద్య వైద్యం ఆరోగ్యంతో పాటుగా సంక్షేమ పథకాల అమలు, ఈ పదేళ్ల పీరియడ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ 5 అంశాల్లో ప్రధానంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఎఫ్ఆర్బిఐకి లోబడి గతంలో తెలంగాణ రాష్ట్రం విడిపోయే నాటికి దాదాపు 75,000 కోట్ల అప్పులో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పీరియడ్లో దాదాపు 5.5 లక్షల కోట్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకెళ్లగలిగింది. ఇందులో 3.5 లక్షల కోట్లను నేరుగా తీసుకుంటే 150 కోట్ల రూపాయలను వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం రకరకాల కారణాలు చూపించి ఎఫ్ఆర్బిఐకు లోబడి ఉన్నటువంటి పరిమితిని మించి కూడా చాలా సందర్భాల్లో అప్పులు చేసేటువంటి ప్రయత్నం చేసింది. గతంలో దీనిపైన కేంద్ర ప్రభుత్వము పదే పదే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఎఫ్ఆర్బిఐకు లోబడి మీరు పదే పదే ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకుంటున్నారు, ఇది రాబోయే రోజుల్లో తీవ్రమైన నష్టాన్ని చేకూరుస్తుంది, రాష్ట్ర ప్రజలపైన అప్పుల భారం మోపబడుతుందన్నటువంటి అంశాన్ని పదే పదే చెప్పినటువంటి పరిస్థితి కనిపించిన ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పూర్తిగా వెనుకబడిపోయింది. నీళ్లు నిధులు నియామకాల అంశంలో వెనుకబడిపోయినటువంటి తెలంగాణను దేశంలోనే 1 స్థానంగా నిలవబోతున్నామంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు అప్పట్లో పదే పదే ప్రచారం చేసుకున్నారు. దానిలో భాగంగా 5.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చాలా పెద్ద టాస్క్ ఉంది. గతంలో వెల్ఫేర్ స్కీమ్స్కే దాదాపు 100 కోట్ల వరకు మేము ఖర్చు పెడుతున్నామని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్రంలో 1.25 కోటికి పైగా వివిధ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందేటువంటి అర్హులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి మీద బీఆర్ఎస్ పార్టీ నేతలు, ముఖ్యంగా హరీష్ రావు కేటీఆర్ అసెంబ్లీ వేదిక ద్వారా అనేక విమర్శలు చేశారు. సో కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలు ఇచ్చిందని చెప్పని, మరోవైపు ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు విషయంలో సో వాళ్ళ చిత్తశుద్ధిని ఖచ్చితంగా తాము శంకించాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నారు. సో దానికి ఉదాహరణగా రైతు బంధుకు సంబంధించినటువంటి స్కీమే కావచ్చు, లేదా పెన్షన్లకు సంబంధించినటువంటి అంశమే కావచ్చు, వీటిని ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రస్తావిస్తూ వస్తున్నారు. సో రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మంత్రులంతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేయాలంటే, అంటే 6 గ్యారంటీ స్కీమ్స్ కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని హామీల అమలే కావచ్చు, సో ఏటా ఖజానా మీద దాదాపుగా 100,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. మరోవైపు అప్పులు దాదాపుగా 5.5 కోట్ల రూపాయల అప్పులే కావచ్చు, మరోవైపు నష్టాలే కావచ్చు, ఈ స్థాయిలో ఈ పథకాలకు సంబంధించినటువంటి ఖర్చులే కావచ్చు, వీటన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లా బ్యాలెన్స్ చేయబోతుంది? సో ప్రతిపక్షాల విమర్శలకు రేపు పవర్ పాయింట్ వేదిక ద్వారా బట్టి విక్రమార్కే కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఎట్లాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా నిన్ననే దీనికి సంబంధించినటువంటి విషయంలో మాజీ ఆర్బీఐ గవర్నర్ శ్రీ రఘురామ రాజన్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో భాగంగా ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇక మీదట కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ పదేళ్ల పీరియడ్లో గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల వల్ల 5.5 లక్షల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయింది కాబట్టి కొత్తగా తెలంగాణ సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. ఈ కర్ణాటక తరహాలో 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేయాలంటే మీరు అన్నట్టుగా 100,000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం పైన భారం పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు ఎన్నికలకు 6 నెలల ముందే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్
తదితర జిల్లాలో ఉన్నటువంటి విలువైన ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని అప్పట్లో ఇతర వెల్ఫేర్ స్కీమ్స్ కు డైవర్ట్ చేసి కొన్ని కొంతకాలం పాటు ఆ స్కీమ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా నెట్టుకొట్టేటువంటి ప్రయత్నం చేసింది. అంటే చివరి రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వద్ద కూడా కంప్లీట్ గా ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి దారితీసినటువంటి సిచ్యువేషన్ ఉండింది అప్పట్లో. దీన్ని అధిగమించడానికి ఇప్పటికి ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు మీరు అన్నట్టుగా చాలా సవాళ్లు ఉన్నాయి. ఈ లక్ష కోట్ల బడ్జెట్ నుంచి, లక్ష కోట్ల ఇబ్బంది నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా భూముల అమ్మకం ద్వారా ఆధారపడాల్సి ఉంటుంది. లేదంటే ఇప్పటికే వైన్స్ టెండర్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే టెండర్ల గడువు ముగియక ముందుకే నోటిఫికేషన్ ఇచ్చింది, కొత్తగా టెండర్లను స్వీకరించినటువంటి పరిస్థితి ఉంది. అంటే మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్గా ఎక్సైజ్ శాఖ మీద రెవెన్యూ పరంగా చూసుకుంటే కనుక భూముల అమ్మకం ద్వారా, ఎక్సైజ్ శాఖ మీద, ఇతరత్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల ద్వారా భారీగా ఆదాయాన్ని కూడబెట్టుకున్నటువంటి ప్రయత్నం చేసింది. వచ్చినటువంటి ఆదాయాన్ని ఇతర వెల్ఫేర్ స్కీమ్లకు డైవర్ట్ చేసింది. గతంలో కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్లో ఉన్నటువంటి నిధులను కూడా దళిత బంధు లాంటి పెద్ద స్కీమ్లకు నిధులను మరలించి ఆ పథకాలను కొనసాగించేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి వీటన్నిటికీ పూర్తి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో, ఈ 6 గ్యారంటీ స్కీమ్లు కంప్లీట్గా అమలు చేయాలంటే కనుక ఈ 5 ఏళ్ల పీరియడ్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. దీనికి ఆల్టర్నేటివ్స్ ఏ విధంగా ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి నిపుణులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి రఘురామ రాజన్ లాంటి సీనియర్ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కీలకమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులతో ఒక కమిటీ వేసి ఈ 5 ఏళ్ల పీరియడ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి బాధ్యతను కావచ్చు, 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేయాలంటే వచ్చేటువంటి ఆదాయాలకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు ఖచ్చితంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ముందుకెళ్లాల్సినటువంటి అంశాన్ని కూడా రేపు శాసనసభలో ప్రజల ముందు, తెలంగాణ సమాజం ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. ఇందులో శాఖల వారిగా ఇప్పటికే పూర్తి స్థాయిలో నివేదిక అంతా కూడా సిద్ధమైంది. నివేదిక సీఎస్ ద్వారా సీఎం తెప్పించుకున్నారు. రేపు శాఖల వారిగా ఒక్కొక్కరు దాదాపు 5 శాఖలకు పైగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ ఒక్కొక్క శాఖలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ 10 ఏళ్ల పీరియడ్ ఎలా విధ్వంసం జరిగింది, ఒక్కొక్క శాఖలో ఎంత కేటాయించారు, కేటాయించినటువంటి నిధులు ఎక్కడికి వెళ్ళాయి, ఆ నిధుల మళ్లింపు ఎందుకు చేయాల్సి వచ్చింది, పదే పదే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి తెలంగాణలో ఎందుకు దాపురించింది, ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎలాంటి బాధ్యత ఉంది, దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, గతంలో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ప్రజలు మరోసారి ప్రజాకోర్టులో శిక్ష వేయబోతున్నారు అనేటువంటి అంశాల పట్ల రేపు శాసనసభ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వము ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేయబోతుంది. రైట్. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా అధికార పార్టీ, పూర్తిగా రేపటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు పూర్తిగా ప్రిపేర్ అయింది. సో ఈ 5 సంవత్సరాల లక్ష్యాలను ప్రధానంగా హౌస్ లో ప్రస్తావిస్తూనే రాష్ట్ర ఖజానా పరిస్థితిని, గత ప్రభుత్వం చేసినటువంటి అనేక అవకతవకలని, ముఖ్యంగా ఆర్థిక విధ్వంసాన్ని పూర్తిగా ప్రధానంగా రేపు హౌస్ లో ఎండగట్టేటువంటి ప్రయత్నం అధికార పక్షం అధికారి